కేటీఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. పురాతన వాస్తు అనే పేరుతో అసలైన వాస్తు శాస్త్రాన్ని మీకు పరిచయం చేస్తున్నాం. వాస్తులో అరకొర నేర్చుకుని వాటిని అటు ఇటు తిప్పి మనల్ని గందరగోళానికి గురిచేసే సిద్ధాంతుల్ని చూసాం. కానీ వాస్తుని తన ఇంటి పేరుగా మార్చుకున్న వాస్తు హరిగారు అందించే అసలైన వాస్తును ఇప్పుడు తెలుసుకుందాం. దాదాపు 10 సంవత్సరాల అనుభవం, ఎన్నో పరిశోధనల విజ్ఞానం, గణపతి స్థపతి గారి వద్ద, శిష్యుల వద్ద శిశరికం, ఇవన్నీ కలిపి హరిగారిని వాస్తు సామ్రాడి బిరుదుతో సత్కరించాయి. స్వచ్ఛమైన మనసు, అందరికీ అసలైన వాస్తుతో మేలు కలగాలనేది ఆయన మొదటి లక్ష్యం. మరి వాస్తు హరిగారిని పరిచయం చేసుకుందామా? నమస్కారం హరివాస్తు హరిగారు. ఈరోజు మా ప్రశ్న ఏంటంటే, వంటగదిలో 3 పొయ్యిలు ఉండొచ్చా? అలాగే ఒక ఇంటికి 3 ద్వారాలు, ఒక ఇంట్లో 3 బీరువాలు, ఇలా 3 అనేటివి ఉండొచ్చా మీ వివరణలో? 100% ఉండొచ్చు, 100% ఉండొచ్చు. ఓకే, రెండు కండిషన్స్. అది అంటే ఏ విషయాలలో ఉండొచ్చు, ఏ విషయాలలో? కండిషన్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేస్తాను. భోజనం చేస్తారా? చేస్తారా? ఆన్సర్ చెప్పండి. అవును చేస్తాం. చేస్తారు. భోజనం చేసి వచ్చి కూర్చున్నారు, మళ్ళీ మిమ్మల్ని ప్రశ్న వేస్తాను, భోజనం చేస్తారా? చేస్తాం. మళ్ళీ చేస్తారా? ఇప్పుడే చేసి వచ్చారు కదండి. లేదు, మరి అది క్లారిటీ చెప్పండి. లేదు, ఇప్పుడు భోజనం చేసి వచ్చిన తర్వాత కండిషన్ వేరే, ముందు కండిషన్ వేరే. అంటే ప్రతి దానికి కండిషన్ ఉంటుంది. ఇప్పుడు 3 ద్వారాలు అన్నాం. శాస్త్రంలో ఏం చెప్పారు అంటే, 3 గోడలు ఉండొద్దు అని చెప్పారు. 3 గోడలు ఎలా అంటే, ఒక 20 ఫీట్ల రూమ్ అనుకుందాం. ఇప్పుడు ఈ ఈ బ్యాక్ సైడ్ నుంచి అక్కడ వరకు 20 ఫీట్లు అనుకుందాం. ఇక్కడ ఒక గోడ కామన్గా వస్తుంది, అక్కడ ఒక గోడ కామన్ వస్తుంది, ఈ రెండిటికి మధ్యలో గోడ వస్తుందా? అప్పుడు ఎన్ని గోడలు అయినాయి? 3 అవుతున్నాయి. 3 అవుతున్నాయి. ఈ 3 గోడలు పెట్టినప్పుడు మనకు ఒక ఇంటి యొక్క బ్రహ్మస్థానమైన సెంటర్ ఆఫ్ ద పార్ట్ మీద మీరు వాల్ కడితే ఆ ఇల్లు ఫెయిల్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ 3 గోడలు ఉండొచ్చా? లేదు. లేదు. ఇప్పుడు 3 ద్వారాల యొక్క రహస్యం ఏంటంటే, ఇప్పుడు మెయిన్ వాల్కి ఒక డోర్ పెడతాం, నెక్స్ట్ వాల్కి డోర్ పెడతాం, మళ్ళీ నెక్స్ట్ వాల్కి డోర్ పెడతాం. ఎస్ అనువా? ఈ డోర్లు పెట్టినప్పుడు ఎన్ని అయినాయి? 3 అయినాయి. ఒక ఎగ్జాంపుల్లో ఈ 20 ఫీట్లు కాకుండా 30 ఫీట్లు తీసుకుంటాను. సెంటర్ ఆఫ్ ద పార్ట్ కరెక్ట్గా 15కి వస్తుంది. నేను ఫస్ట్లో లాస్ట్లో గోడలు పెట్టేశాను, మిడిల్లో కాకుండా అటుపక్క ఇటుపక్క డివైడ్ చేయడం వల్ల మిడిల్ లైన్ క్లియర్ అయింది, కరెక్టా? ఇప్పుడు సెంటర్ ఆఫ్ ద పార్ట్ డ్యామేజ్ అయిందా? లేదు. లేదు కదా. ఇప్పుడు ఇది కరెక్టా? మధ్యలో లేకుండా ఉంది కాబట్టి కరెక్ట్. రైట్. ఇప్పుడు ఎన్ని గోడలు వచ్చాయి? 2. 4 గోడలు వచ్చాయి. ఔటర్ 2 ఉన్నాయి, ఔటర్ 2, మిడిల్ 2 వచ్చినాయి. మొత్తం ఎన్ని గోడలు వచ్చినాయి? 4 వచ్చాయి. 4. 4 ఇంటికి 4 ద్వారాలు పెట్టామనుకోండి, అప్పుడు ఎన్ని ద్వారాలు అయినట్టు మొత్తం? 4. ఒకవేళ నేను ఇందులో 3 పెడతాను, అప్పుడు రైట్ అవుతుంది. 4 గోడలు ఇంపార్టెంట్. ఓకే, 3 ద్వారాలు ఇంపార్టెంట్ కాదు. కాదు. గోడలు అయితే వెనకాల గోడ, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈ 2 గోడలు, మధ్యలో 2 గోడలు ఉన్నాయి, అప్పుడు సెంటర్ ఆఫ్ ద పార్ట్ డ్యామేజ్ కాలేదు. 1, 2, 3, 4 డోర్స్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంది. మీరు 3 పెట్టినా అది ఓకేని. ఓకే, అవును. కాన్సెప్ట్ ఏంటి? అసలు కాన్సెప్ట్ అంటే, ఒక మనిషికి ఎన్ని నరాలు ఉంటాయి ఎప్పుడన్నా తెలుసుకున్నారా? తెలుసు, ఐడియా ఉందా సార్? అంటే మర్చిపోయావు అన్నమాట. 100 ఉండొచ్చా? ఎక్కువనే ఉంటుంది సార్. ఒక మనిషికి 72,000 నరాలు కనెక్ట్ ఎక్కడవుతాయి శరీరంలో చెప్పండి? ఎక్కడవుతాయి? నాభిస్థానంలో అవుతాయి. ఓకే, 100 రోగాలు వస్తే కేవలం నాభి సెట్ చేస్తే 100 రోగాలు తగ్గిపోతాయి. కేవలం నాభి సెట్ చేస్తే. ఓకే, నాభిలో ఒక రకమైన ఆయిల్ వేస్తే కొన్ని జబ్బులు పోతాయి. ఓకే, పోతాయి. నిజంగా పోతాయి. నేను ఆయుర్వేదిక్ డాక్టర్ని. పోతాయి. మేము పంచగవ్య నాజల్ డ్రాప్ అంటాం, అంటే పంచగవ్యాలతో నెయ్యితో చేస్తాం. ఆ డ్రాప్స్ వేస్తే శరీరంలో ఉన్న ప్రతి నరం క్లియర్ అయిపోతుంది. ఓకే, అట్లా వేప నూనె వేస్తే ఒక రకం, క్యాస్టర్ ఆయిల్ వెళ్తారు అది పెడితే ఒక రకం, అంటే ఆముదం, నెక్స్ట్ ఆముదము, దాని తర్వాత కొబ్బరి నూనె వేస్తే ఒక రకంగా బెనిఫిట్స్ వస్తుంది. అట్లా ఎన్నో రకాలు. నాభిస్థానంలో అంటే ఈ బొడ్డు భాగంలో ఆయిల్ వేస్తే శరీరం మొత్తం సెట్ అవుతుంది. ఓకే, నిజంగా సెట్ అవుతుంది. అట్లానే
ఒక ఇంటి యొక్క బ్రహ్మస్థానం డ్యామేజ్ అయినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది? ఇల్లు ఫెయిల్ అవుతుంది. ఒక నాభి స్థానానికి ఎట్లయితే ఈ 72,000 నరాలు కనెక్ట్ అయి ఉంటాయో అట్లానే ఒక ఇంటి మొత్తం నిర్మాణానికి గల ప్రాణశక్తి యొక్క సెంటర్ ఆఫ్ ద పార్ట్ డ్యామేజ్ చేసినప్పుడు ఇల్లు ఫెయిల్ అయిపోతుంది. అవును, క్లియర్. ఒక పాయింట్, మూడు పొయ్యిల విషయం కానీ, మూడు ద్వారాల విషయం కానీ, మూడు బీరువాల విషయం కానీ, మూడు మంచాల విషయం కానీ, ఇవన్నీ మాట్లాడండి కదా ఎంతో మంది. మూడు ఉండొద్దు, అవి అంటే బీరువాలు మూడు ఉండొద్దు, షెల్ఫ్లు మూడు ఉండొద్దు, టేబుల్లు మూడు ఉండొద్దు, మంచాలు మూడు ఉండొద్దు, మూడు పొయ్యిలు ఉండొద్దు. ఏ కండిషన్ మీద మీరు చెప్తున్నారో ప్రేక్షకులకు చెప్తే అర్థమవుతుంది. కండిషన్ చెప్పకుండా మూడు అని మాట్లాడితే కాదు కాదు. ఒక పర్సన్కి ముగ్గురు కొడుకులు ఉన్నారు, లేపేద్దామా ఒకరిని? లేపేద్దామా? కాదు, కుదరదు. అట్లా కాదు. కండిషన్ ఏంటి? వాస్తు చెప్పడము అంటే ప్రస్తుతం ఎట్లయిపోయిందంటే మనకు కొన్ని పుస్తకాలు దొరుకుతాయి, చాలా సింపుల్ రెమెడీస్తో పుస్తకాలు దొరుకుతాయి. పుస్తకం మాత్రం నాకు వాస్తు వచ్చేసింది, ఓకే, అంతే ఉంటుంది. నేను తమిళనాడు వెళ్ళి బిల్డింగ్ ఆర్కిటెక్చర్ మొత్తం గణపతి స్థపతి గారి శిష్యుల దగ్గర నేర్చుకుని వచ్చినండి. ఓకే, ఇంతవరకు 100%లో నేను ఎంత నేర్చుకున్నాను మీరు అనుకుంటున్నారు? ఎగ్జాంపుల్ ఊరికే చెప్పండి. ఒక 70-80%. రైట్, చాలా తక్కువ చెప్పేది అది. ఓకే, ఇంకా ఎక్కువ. 100 నేను నేర్చుకుంది 1% ఆఫ్ ఒరిజినల్ వాస్తు ఇన్ 100%. ఓకే, ఆ 1% అనేది ఎలా అనేది మాకు చెప్తారు? ఎట్లా చెప్తామంటే 500 గ్రంథాలు ఉన్నాయి వాస్తులో, 500. కేవలం శిల్పశాస్త్రంలో 64 గ్రంథాలు ఉన్నాయి శిల్పశాస్త్రంలో. ఓకే, అవన్నీ చదివి మీరు ఇంప్లిమెంట్ చేయాలంటే నాట్ ఎ జోక్. ప్రస్తుతం అవైలబిలిటీ పుస్తకాలు 15, 16, 17 ఉన్నాయి, దాని మించి లేవు. ఎన్నో పోయినాయి. ఓకే, లేవు. అందులో మనకు ప్రధాన సబ్జెక్టు స్థపతుల దగ్గర ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకొని ప్రస్తుత ప్రజలకు మనం అందిస్తూ ఉన్నాం, దానికి మించి మనం ఏం చేయట్లేదు. ఒరిజినల్ ఆర్కిటెక్చర్ రూల్ మనం తీసుకుంటే గనక ప్రస్తుత కాలంలో ఏమవుతుంది అంటే మనకు ఆ రూల్స్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తే ఆ బిల్డింగ్ బాగుంటుంది. బిల్డింగ్ ఆరోగ్యంగా ఉందనుకోండి ఆటోమేటిక్గా ఇంట్లో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. అవును, మీరు మీకే చెప్తున్నాను, ఒక ఎగ్జాంపుల్ మాట్లాడతాను. ఇంట్లో దమా ఖరాబ్ అవుతుంది, ఊరికే చిరాకు పెడుతున్నారు ఇంట్లో, ఏదో మీ ఇంట్లో ఏదో చిన్న చిన్న దిమా ఖరాబ్ అవుతుంది, మీరు ఎక్కడికి వెళ్తారు? అంటే నా ఇంటెన్షన్ అయితే నేను టెంపుల్కి వెళ్తాను. టెంపుల్కి ఎందుకు వెళ్తారు? పీస్ ఆఫ్ మైండ్ కోసం. రైట్, అదే పీస్ ఆఫ్ మైండ్ మీ ఇంట్లో పెట్టాలంటే ఏం చేయాలి? అంటే వాస్తు అంతా కరెక్ట్గా చూసుకోవాలి. ఒక టెంపుల్ మీకు ఇష్టం వచ్చినట్టు ఉంటుందా, శాస్త్రం ప్రకారం ఉంటుందా? శాస్త్రం ప్రకారం ఉంటుంది. రైట్, శాస్త్రం ప్రకారం కట్టిన ఒక టెంపుల్ ఎంతటి ప్రశాంతవంతమైన వాతావరణాన్ని జనరేట్ చేస్తుందో అలాంటి ఒక కొలత ఎలా సెట్ చేయాలో తెలిసిన వ్యక్తి దగ్గర ప్లాన్ తీసుకోవాలి. ఓకే, అది నేను నేర్చుకుని వచ్చింది బిల్డింగ్ ఆర్కిటెక్చర్, టెంపుల్ ఆర్కిటెక్చర్. ఐ ఆమ్ ఏ సర్టిఫైడ్ పర్సన్. ఓకే, ఒక బిల్డింగ్ ఎలా డిజైన్ చేయాలో మాకు తెలుసు, ఒక టెంపుల్ ఎలా డిజైన్ చేస్తారో మాకు తెలుసు. స్వామివారి నక్షత్రం తీసుకుంటారు, అంటే మీరు ఏ గుడిలోకి వెళ్తారు, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి యొక్క నక్షత్రము, ఆ ఊరి యొక్క నక్షత్రము, కర్త యొక్క నక్షత్రము తీసుకొని వీళ్లకు ఏ కొలత మ్యాచ్ అవుతుందో ఆ కొలతనే గర్భగుడికి సెట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మీరు ఇల్లు కొంటున్నారు, ఎగ్జాంపుల్ 400 గజాలు కొన్నారు, మీరు బెడ్రూమ్ ఎంత సైజ్ ఎక్స్పెక్ట్ చేస్తారు జనరల్గా? 15x15 ఉంటే సూపర్ సార్ అని మాట్లాడతారు. శాస్త్రం ప్రకారం 10x10 వచ్చింది అనుకో, మీరు యాక్సెప్ట్ చేస్తారా? అంటే యాక్సెప్ట్ చేస్తామేమో కానీ అడ్జస్ట్ అయి ఉంటాము. జనరల్గా యాక్సెప్ట్ చేయరు, చేయరు, బట్ అడ్జస్ట్ అయి ఉండాలంటే ఖచ్చితంగా ఉండాలి. ఎస్, ఇప్పుడు ఎప్పుడైతే మేము అడ్జస్ట్ కాము అన్నారో వాస్తు పోయినట్టే. ఓకే, ఇప్పుడు నేను సింపుల్గా చెప్తాను, నేను ఒక మంచి ఫుడ్ ఇస్తానమ్మా, ఇది తిను నీ ఆరోగ్యం బాగుంటుంది అని మీ ముందు పెట్టాను, పక్కన బిర్యానీ మంచి వాసన వస్తుంది, ఏం తింటారు? బిర్యానీ తింటా. సో ఇక్కడ సింపుల్గా ఆలోచన ఏంటంటే మంచి ఏది చెడు ఏది అనేది కాదు, టెంపరరీ కంఫర్టబుల్ అండ్ సాటిస్ఫాక్షన్ ఏది ఉంటే ముందు అక్కడికి వెళ్ళిపో. అవును, బిర్యానీ తిని 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 మంచిగా లావెక్కిపోయి మళ్ళీ సన్నబడాలంటే
మళ్ళీ హాస్పిటల్లో చుట్టూ తిరిగి, మళ్ళీ జిమ్లో చుట్టూ తిరిగి, ఇవన్నీ పరిశ్రమల బదులు. ఇదే తిండుంటే రాదు. మీరు ఆల్రెడీ ఇప్పుడు ఒకటి సన్నగా ఉన్నప్పుడు ఏమీ కాదు లావై సన్న, ఇంకా మళ్ళీ కాలేం, చాలా నరకం. ఏందమ్మా నువ్వు ఏం తింటున్నావు, గిట్ట తయారైనావు అని మాట్లాడేటోళ్ళే ఉన్నావు. అయితే ఒక బిల్డింగ్ డిజైన్ చేసేటప్పుడే చేసుకోవాలి, మళ్ళీ చేయలేము. చెడగొట్టామా చేయలేము. ఒక తప్పుడు దారిలో మన కొడుకు వెళ్తున్నాడు అంటే ముందు నుంచే కొంచెం అంటే ప్రేమగాను కొట్టో తిట్టో కంట్రోల్ చేసుకుంటూ రివర్స్ తీసుకుని రావాలి. మొత్తం పరిపూర్ణంగా వాళ్ళలో కలిసిపోయి రౌడీలాగా తయారైన తర్వాత రాలేరు. మొక్కై వంగనిదే మానై వంగున, ఒక మొక్కనే మీరు బెండ్ చేయలేకపోతే చెట్టైన తర్వాత మీరేం చేస్తారు? పాయింట్ క్లియరా? ఒక బిల్డింగ్ డిజైన్ చేసేటప్పుడే మీరు ఏదైనా ఫాలో కావాలి, దాని తర్వాత ఏం చేయాలి. ఇప్పుడు బిల్డింగ్ సంబంధించిన రూల్స్ అర్థమైనా మీకు? అర్థమైనా. టెంపుల్లో ఎలాంటి నియమాలు పాటిస్తారు, అలాంటి నియమాలు ఇంటికి కూడా ఉంటాయి. అది టెంపుల్ ఆర్కిటెక్చర్ అని చెప్పాను, ఇది బిల్డింగ్ ఆర్కిటెక్చర్ అంటే ఒక ఇంటి నిర్మాణం ఎలాంటి ఒక కొలతతో తీసుకోవాలి, దాని యొక్క పొడవు ఎంత తీసుకోవాలి, వెడల్పు ఎంత తీసుకోవాలి, ఇంటి లోపల ఎవరెవరు ఉంటారు, వాళ్ళ నక్షత్రాలు ఏంటి, వాళ్ళకి ఏ నక్షత్రం సూటబుల్ అవుతుంది, ఇవన్నీ చూసి పదమండలి ప్రకారం రూమ్స్ డివైడ్ చేసి ప్రాపర్ వే ఆఫ్ కన్స్ట్రక్షనే వాస్తు. ఓకే, మీరు అది ఇప్పుడు ఫాలో కాకుండా ఇల్లు మొత్తం కట్టుకొని మాకు ఆ సమస్యలు ఉన్నాయి మాకు ఈ సమస్యలు ఉన్నాయి అంటే ఏం చేయలేము. చేయగలుగుతామా? లేదు. చెప్పండి, ఇప్పుడు ఈ పొజిషన్లో పిల్లలు రావద్దు, మీరు ఇక్కడనే పెట్టారు, ఇట్లా తీస్తాం దాన్ని, మూడు ఫ్లోర్లు కట్టేశారు, ఎట్లా తీస్తాం, తీయలేమండి. అయితే అట్లాంటి దాంట్లో ఏం చేస్తామంటే జస్ట్ రెమెడీ, దానికి మించి ఏం చేయలేము. సో ఇలాంటి ఖచ్చితమైన మనం నియమాలు పాటిస్తే బాగుంటాం. ఈ మూడు ద్వారాల నాలుగు ద్వారాలు ఇవన్నీ పనికిమాల శాస్త్రాలు, అర్థమైందా? కండిషన్స్ ఉంటాయి, కండిషన్స్ అనేవి తెలుసుకున్న రోజు వీళ్ళందరికీ కూడా అర్థమవుతుంది. కానీ ఎవరు కూడా ఇవన్నీ తెలుసుకుందామని ముందుకెళ్ళట్లేదు. ట్రై చేయాలి. ఏదైతే ఉందో అందరూ లేదని చెప్తున్నా, నేను కూడా కదే చెప్తా, అన్ని గొర్రెలు ఇటే పోతున్నా, నేను కూడా కట్టే పోతా. నేను మాత్రం గొర్రెలా కాకుండా నేను నా దారి సపరేట్ ఎంచుకున్నా, ఒరిజినల్ శాస్త్రాలలోని అంశాలను తీసుకొని వస్తున్నా. నా దారిలోకి ఎంతో మంది పుట్టారు, నయ్యారు, ఇంకా టైం పడుతుంది, కానీ ఖచ్చితంగా ఒరిజినల్ వాస్తు శాస్త్రాన్ని ఏపీ తెలంగాణకి నేను ఖచ్చితంగా అందిస్తాను. ఇట్స్ మై ఛాలెంజ్. బస్ చెప్పండి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్. కంగ్రాచులేషన్స్ సార్. మొత్తానికైతే మీరు మాకు ఇంటికి మూడు పొయ్యిలు ఉండొచ్చా, మూడు ద్వారాలు ఉండొచ్చా అనేది అయితే మాకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.